నాకు. కొట్టినారంటే కొట్టని చోట కొట్టనీయకుండా కొట్టిస్తా. ప్రతోడు ఏమో తమాషాలు దెంగుతాన్నాడు లైవ్ లేకొచ్చి. మీకు ఇష్టం ఉంటే చూడండి, కష్టం ఉంటే దెంగేయండి, అంతే. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం మేము కూడా. తీసుకెళ్ళానంటే మెసేజ్లు పోలీస్ స్టేషన్కి ఉతికి ఉతికి ఎక్కడున్నా లేకొచ్చి ఉతికి ఉతుకుమ్ముతారు. ఎవడికి చెప్తానారా మీ కాకమ్మ కథలు? మీ సిబిఐని అడిగే సిగ్గు లజ్జ మీకు లేదు, వాణ్ణి అడిగే బగిసార్లు మీకు లేదు. ముందెళ్ళి వాణ్ణి అడగండి, మూడు రాజధానులు ఎందుకు వద్దంటానో అని అడగండి. కియా మోటార్స్ ఎక్కడికి రాపోతుంది ఎదవా అని అడగండి. ప్రూఫులు చూపించమని అడగండి. వాణ్ణి మీ ఊర్లో లేదా పేదవాళ్ళు? మీరు మీ ఊర్లో ఎవడు తీసుకెళ్ళారా? ఇప్పుడు మాట్లాడే ఏదో నా కొడుకులు అందరూ ఫస్ట్ క్యూలో నిల్చుకుంటారు పోయి పథకాలు తీసుకునే దాంట్లో, అప్లై చేసుకునే దాంట్లో. ఈ నా కొడుకులు మళ్ళీ వచ్చి లైవ్లో మాట్లాడేసి ఈ నా కొడుకులను చూసి మనం భయపడాలంట. ఇక్కడ ఏ నా కొడుకు భయపడేదానికి నేను సిద్ధంగా లేదు. నాది సేమ్ పాలసీయే, బైరెడ్డి గారి పాలసీయే. రెండు నిమిషాలు ఓర్చుకుంటే పోయే ప్రాణానికి నేను ఏ రోజు భయపడింది లేదు, భయపడను కూడా. ఏదో ఒకరోజు పోవాలా, భయపడుతూ అయితే పోను నేను. ఒక్కొక్కరిని ఉతికి ఆరేసి పిందే పోతా. ఎవడికి చెప్తున్నారు మీ కథలు వచ్చి లైవ్ల్లో? మేము అడిగేదానికి మీ దగ్గర సమాధానం ఉంటే లైవ్కి వచ్చి సమాధానం చెప్పుకోరా ముండా. వెళ్ళి నీ ఇంట్లో చూసుకో ఎంతమంది లంజలు ఉన్నారో, ఎంతమంది పూరం పోకముండలు ఉన్నారో వెళ్ళి ఆడు చూసుకో. సిబిఎన్ గారి దగ్గర లిస్టే ఉంది, వాడి దగ్గర ఉన్న ప్రతిదీ ఆ కేటగిరీకి చెందిందే. మేము పేడ్ బ్యాచ్లు అయితే ఇట్లా కూసున్నాం, ఇంత ఉన్నాం. మేము కూడా ఫుల్గా మేకప్లు వేసుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని నగలు గిగలు జోడించుకొని మేము కూడా వచ్చి దిగుంటాం. తెగించి కూర్చున్నాం మేము. అండ్ ఆడవాళ్ళకి తెగింపు వస్తే ఎలా ఉంటుందో నన్ను చూసి మిగతా వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు మీ ఎదవ కమెంట్లకు మీ సోది కమెంట్లకు భయపడే ప్రసక్తే లేదు. ప్రతోడు లైవ్లకు రావడం ఆడవాళ్ళు అనడం మీ అంటే లైవ్లు మాట్లాడే ఆడదే లంచన. నీ కొంపల్లో ఉండేవి కావా? నిన్ను కనింది చూడు, అది ఉంటుంది ఫస్ట్ లిస్ట్లో. అసలు ఆమెను అనడమే తప్పు, తల్లిని అనకూడదు. అండ్ మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పరంగా ఎదుర్కోండి. ఆయన ఏదైనా పథకాలు కరెక్ట్గా అమలు చేయలేదా? ప్రూఫులతో సహా చూపించండి, మాట్లాడండి.